फ्रेंड्स ఈ రోజు అడ్డూరు మజ్జగైరం దగ్గరికి వెళ్తున్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఒక స్వయంభూగా వెలిసిన అమ్మవారి గుడికి వెళ్తున్నాం మనం వైజాగ్ రూట్ నుంచి వస్తున్నాము ఆ అమ్మవారి పేరు మజ్జగైరమ్మవారు స్వయంగా స్వయంభూ అన్నమాట అయితే మనం దగ్గరికి వచ్చేసాం ఒకసారి చూడొచ్చు ఇది టర్నింగ్ రీసెంట్ చేశారు ఈ తార్ రోడ్డు బండికాని కార్లకాని మీద కూడా వెళ్ళొచ్చు సో ఎంట్రన్స్ చూడండి శ్రీ శ్రీ అడ్డూరు మజ్జగైరమ్మ అమ్మవారి ఆలయం ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఈ యొక్క లొకేషన్ చాలా బాగుంటుంది మార్వెలస్ వీడియో చూస్తున్నారు కదా మీరే చెప్పండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో అయితే ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో కూడా वनभोजना जरूताई मंची पिकनिक स्पाट अच्छे इकड़ चाला मंदी मोक्कुलु एमैना उंटे मोक्कुलु तीर्चुकुंटारु इकड़ चुट्टुपक्कल अन्नी कोंड प्रांतालु सो मनं चाला दग्गरगा वच्चेसां चूसिनट्लयिते जनालु कोंतमंदि उन्नारु अंदरू वेल्लिपोयारु अन्नमाट मेमु वेल्लडं कोंचेम लेटुगा वेल्लामु फ्रेंड्स इदि इक्कड मन बंडी पार्क आ पाकलु अवि उन्नायंटे चिन्न चिन्न अन्नी अम्मुतुंटारु कोबरकाय अरटिपळ्ळु आ पाकलु कूडा रेंट गा इस्तुंटारु अन्नमाट सो इक्कडि नुंचि मनं नडुचुकुंटू वेल्लालि इप्पटिवरकु मनं बंडि मीद वच्चां कदा इक्कडि नुंचि कोंत दूरं जस्ट गा एदरगा कनिपिस्तुंदि कदा अक्कडिकि वेल्ते मनं गुडि दग्गरिकि रीच अयिपोयिनट्टे మీకు ఇంకొక విచిత్రం కూడా చూపిస్తాను ఒకసారి అలా చూడండి ఒక చెట్లు పచ్చని చెట్లు ఆ చెట్టు కింద కూడా వనభోజనాలు చేస్తారు ఎంట్రన్స్ కొండ చూసారా ఎంత బాగుందో బాగా ఎండ కాసినప్పుడు వస్తా ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తది ఓకేనా ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాము జై మజ్జగైరమ్మ తల్లి సో ఎంట్రన్స్ ఎలా ఉంది చూసారు కదా అమ్మవారు సో మనం కొద్ది ముందుగా వెళ్తున్నాము अड्डूर ग्रामంలో ముందుగా వేప చెట్టు की పాలు కారేవి పైకి కొండ మీదకి వెళ్ళేవారు చూసే జనాలందరూ చెట్టుకి పాలు కారుతున్నాయి అని చూసి అలా జనాలందరికీ చెప్పగా అందరూ జనాలు వచ్చి చూసుకుని భక్తి జనాలతో చూసేసరికి వచ్చిన భక్తుల మీదే అమ్మవారు వాలి పలానా అమ్మవారిని నేను రాయగడ నుంచి ఇలా వచ్చేసాను నేను ఇక్కడికి ఇక్కడ స్థిరంగా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి వచ్చిన భక్తుల మీద వాలి చెప్పగా నాకు దేవాలయం కట్టండి అని చెప్పేసి చెప్పేసరికి భక్తులందరూ కూడా వచ్చి తండోక తండాలుగా అమ్మవారిని దర్శనం చేసుకుని యథాశక్తిగా వాళ్ళకి తోచిన ద్రవ్యం అని ధనం అని కూడా దానం చేస్తూ ఉండేవారు దేవుడి ఉండగా ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకా కారణం తగ్గకుండా ఉండడంతో భక్తులందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ దేవాలయం కట్టాలని చెప్పి అమ్మవారు చెప్పగా ఈ యొక్క స్థలంలో 41వ రోజు ఆ భూమి పూజ చేయగానే ఆ పాలు కారడం ఆగి ఆ భూమి పూజ చేసిన తర్వాత దేవాలయం నిర్మించడం జరిగింది ఈ రోజుకి నేటికి 5 సంవత్సరాలు పూర్తయి 6 సంవత్సరం వచ్చింది అమ్మవారు వచ్చిన భక్తుల మీద వాలి వాలి వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ కలియుగంలో ఈ అమ్మవారు భక్తులందరికీ కూడా భక్తజన అందరికీ కూడా ఎవరు ఏ కోరికతో వచ్చారో ఆ కోరిక నెరవేర్చి నిరజరూప దర్శనంగా అమ్మవారు అందరికీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తూ ఈ యొక్క అమ్మవారి అడ్డూరు గ్రామంలో వెలిసిందండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి అడ్డూరు మజ్జగైరమ్మవారు ఇవిడ మీరు ఎప్పుడైనా సరే వీలైతే ఒకసారి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని నేరుగా దర్శించుకోండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మజ్జగైరమ్మ తల్లి ఇప్పుడు మనం అమ్మవారికి ప్రదర్శన చేస్తున్నాము సో అమ్మవారికి బ్యాక్ సైడ్ ఉన్న ఒక అమ్మవారు అలా చూడండి ఓకేనా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పక్కన మరొక అమ్మవారు ఉన్నారు ఆవిడ సరస్వతీదేవి అలా కొంచెం మనం ముందుకు వచ్చామంటే ఎంట్రన్స్ ఫస్ట్ లో చూసాం కదా అమ్మవారిని జై మజ్జగైరమ్మ తల్లి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాల్కారిన చెట్టు దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడికి కొంత దూరంలో ఉంది సో మనం వెళ్తున్నాం వెళ్ళి ఒకసారి చూద్దామా సో దగ్గరికి వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి టెంపుల్ చూసారు కదా మనం ఈ మార్గం గుండానే వచ్చాము ఇగో అమ్మవారు ఇదంతా చూస్తున్నారు కదా నాగదేవత జై నాగరాజ అమ్మవారిగా ఈ చెట్టుకే వేప పాలు కారడం జరిగింది అమ్మవారు
ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అమ్మవారిని. కానీ ఒక్కటమేటిక్గా చెప్తున్నాను, ఇక్కడ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది. ఒకసారి చూడండి, ఇదో అమ్మవారు చాలా చాలా కూల్ కూల్గా ఉంది. అంతెంత కూల్ కాదు, అమ్మవారు ఉన్నారు అనే నిదర్శనం ఏంటంటే అదే ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్వయంభు మజ్జిగైరమ్మ అమ్మవారు వేప చెట్టుకి పాలు కారాయి అని చెప్పారు చూసారా, ఆ వేప చెట్టే ఈ వేప చెట్టు అండి. చుట్టూ కూడా దడి పెట్టారు. సో మనం అలా కెమెరా పైకి చూపిస్తున్నాను, చాలా పెద్ద పెద్ద కొమ్మలు, చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే అడ్డూరు మజ్జిగైరమ్మ టెంపుల్కి వచ్చి చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు నేరుగా కూడా చూడొచ్చు, బస్సు సదుపాయం ఉంటుంది, అక్కడి నుంచి మీరు నడిచి వచ్చేయడమే. ఎంట్రన్స్ చూపించాను కదా అక్కడికి. ఒకసారి చూడండి, ఇంకా కొంత జూమ్ చేస్తున్నాను అమ్మవారి చెట్టుని. ఒకసారి స్వయంభూ మజ్జిగైరమ్మ తల్లివారు మీరు చూసింది ఫ్రెండ్స్, చూసారా బాగా. ఇక్కడ పొట్ట కూడా ఉంది, ఈ పొట్టకు కూడా కొద్దిగా పాకలాగా కూడా వేశారు. ఒక మంచి వీడియో మీకు అందించానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఒకసారి అమ్మవారి దగ్గరికి అలా వెళ్దాం. ఇంకా ఒక్కసారి చూస్తే ఇది పాత ఫోటో, చెట్టుకి పాలు కారేటప్పుడు ఫోటో తీశారు అవి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక చూడండి, అవన్నీ కూడా పాలు అనమాట. గతంలో ఫోటో తీసి ఇక్కడ పెట్టారు. అయితే ఈ ఫోటో ఏ విధంగా ఫోటో తీశారు అన్నది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కొద్ది ముందుకు వెళ్తున్నాము. అబ్బా సూర్యకాంతి బాగా కనిపిస్తుంది కదా, నేను కెమెరా అట్టి ఊపాను ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుందని. మంచి లొకేషన్లు, ప్రకృతి సిద్ధంగా మనకు ఒక అందమైంది చూసాం కదా, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ సైడ్ పెట్టి ఫోటో తీశారు ఆ పాలు కరడం ఇది కూడా. అవును ఫ్రెండ్స్, ఒకసారి చూసారా, మీ డౌట్ రెట్టిఫై అయిపోయింది అనుకుంటున్నాను. మరి ఇంకా మనం బయలుదేరుదాం ఓకేనా. ఇక అక్కడి నుంచి చూస్తే అమ్మవారి గుడి. ఇక మనం వెళ్ళేవి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ మనం బండి ఎక్కిపోయి వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ మట్టికి ఇప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ చాలామంది వస్తుంటారు, వారి యొక్క కోరికలు నెరవేరుతుంటాయి కంపల్సరిగా, ఎందుకంటే స్వయంభూ అమ్మవారు కాబట్టి. సో మనం మెయిన్ రోడ్కి రీచ్ అయిపోతున్నాం. ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చేస్తాం, చాలా దగ్గరికి. ఇదొక మంచి మిరాకిల్, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. మీకు వీలైతే ఈ యొక్క అమ్మవారి గుడిని చూడండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారు మనం వెళ్ళిపోతున్నాము. సో ఇగో అమ్మవారు ఎంట్రన్స్ చూపించాను కదా, మళ్ళీ ఎండింగ్లో అనమాట. సో ఆ పక్క వెళ్తే వైజాగ్ వెళ్ళిపోతున్నాము, ఈ పక్క అంటే చోడవరం. సో చోడవరం మేము వెళ్ళిపోతాం అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.